తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచినప్పుడు ఉత్తమ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాడు పిజిఆర్ ఒక్కరే పోతిరెడ్డిపాడును వ్యతిరేకించారని కనీసం ఆయనకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్రం వద్దన్న ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం వల్లే సుప్రీంకోర్టుకు వెళ్లామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైనే పోతిరేడు పాడు హై రెగ్యులేటర్ని పెంచడం సామర్థ్యం పెంచడం పైన మాత్రమే ఉంది. కానీ అవగాహన ఉండి మాట్లాడినరా, అవగాహన లేకుండా మాట్లాడినరా? అవగాహన లేకుండా మాట్లాడితే మళ్ళొకసారి చెప్పండి, కానీ తెలిసి మాట్లాడితే మాత్రం ఇది మూర్ఖపు వాదనలని చెప్తా ఉన్నా. కోర్టు ప్రొసీజర్ తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. మీ పార్టీలో అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో అడిగించండి. ఏనాడు కూడా రాయలసీమకు ప్రయోజనాల గురించి అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కలిసినప్పుడు పోతిరెడ్డి పాడు హై రెగ్యులేటర్ పెంచినప్పుడు మాత్రమే ఆ పార్టీతో సంబంధం లేదు, ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ.